running, stunning. You should wear them, you can't run it, or do it so funny. Good morning, Dollywood. Acting Studio, Good Morning, Dollywood. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు యాక్టర్స్ డైరెక్టర్స్ మీరు కావచ్చు యాక్టింగ్ స్టూడియోతో తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం గురుగారు కాలర్స్ రెడీగా ఉన్నారు కాలర్స్ తో మాట్లాడదాం హలో हेलो नमस्कार मामा मी पेरु ना पेरु मालती आंटी मालती गारु एक्कडि नुंचि कॉल चेस्तुन्नारु नेनु कॉस्टर नुंचि कॉल चेस्तुन्नामंडि ओके आंटी एवरि गुरिंचि तेलुसुकोवालि अनुकुंटुन्नारु आ मी फ्यूचर गुरिंचि तेलुसुकुंटामलेस कॉल चेस्तुन्नारु एवरि फ्यूचर गुरिंचि मी गुरिंचेना मा फ्यूचर अनंडि ओके डेट ऑफ बर्थ चेप्पंडि 24th 1989 पुट्टिन समयम 2:30 कांडी मॉर्निंग सोमवार 2:30 मॉर्निंग पुट्टिन प्रदेशम एंटंडी एकड़ प्लेस ऑफ बर्थ प्लेस వచ్చేసి కాజిపేటనండి కాజిపేట ఓకే అమ్మా మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురుగారిని అడిగి తెలుసుకోండి అడగండి మాలతి గారు हेलो नमस्ते गारु नमस्कार मम्मी చెప్పండి ఆ నా ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుందని తెలుసుకోవాలని కాల్ చేశాను ఫ్యూచర్ లో విచ్ ఆస్పెక్ట్స్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ ద మ్యారిటల్ లైఫ్ ఆర్ ఇన్ ద కెరీర్ లైఫ్ నా స్టడీస్ కానీ ఇంకా మ్యారేజ్ కూడా చూస్తున్నాను నీ జాతకం చాలా బాగుందమ్మా నువ్వు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చెయ్యి తప్పకుండా నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఎందుకంటే నీ జాతకంలో దశమ స్థానంలో చంద్రుడు చాలా బాగా ఉన్నాడు ముఖ్యంగా ట్రావెలింగ్ రంగం కానీ ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ కానీ వాటిలో తప్పకుండా ప్రయత్నం చేయమ్మా 100% గవర్నమెంట్ జాబ్ వస్తుంది మంచి యోగం ఉంది బుధాదిత్య యోగం ఉంది అయితే నీ జాతకంలో ఉన్నటువంటి యోగాలన్నీ కూడా బాగానే ఉన్నాయి వివాహ జీవితానికి మాత్రం కాస్త జాగృత పడాలి ఎందుకంటే లగ్నంలో రావు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి వివాహ జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చక్కని జ్యోతిష్ శాస్త్ర పండితుల యొక్క సలహాలు పాటించి వివాహ దానికి సంబంధించిన సన్నాహాలు చేసుకోవాలి ముఖ్యంగా నీ జాతక ప్రకారము ఇప్పుడే ఈ సంవత్సరంలోనే వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రాబోయే కాలం లోపల కేతు మహారదశ ప్రారంభమవుతుంది కాబట్టి 2014 డిసెంబర్ లోపల మార్గశిర మాసంలో చక్కగా చక్కర గోధుమల ముహూర్తంలో వివాహం చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వివాహ సంబంధాలు చూసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే గనక అనంతకాల సర్ప దోషం అనేటువంటి దోషం ఉంది కాబట్టి దీన్ని నివారణ చేయించుకొని ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది రెగ్యులర్ గా అమ్మవారిని మాత్రం ఆరాధన చేస్తుండే ముఖ్యంగా గణపతి ఆరాధన శక్తి గణపతి ఆరాధన రెగ్యులర్ గా చేయండి శ్రీ మాతృ ధన్యవాదాలు గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు కామాక్షి అమ్మవారి దేవస్థానం గనక విషయానికి వస్తే గనక ఈ అమ్మవారి యొక్క దేవస్థానము చాలా అద్భుతమైనటువంటిది మొదలు ఈ అమ్మవారికి పూర్వకాలం అంటే 12వ శతాబ్దానికి పూర్వము ఈ అమ్మవారికి వామాచార తంత్రముతో పూజలు జరుగుతూ ఉండేది అంటే వామాచారము అంటే అది చాలా నిష్ఠూరం అన్నమాట అంటే మాంసము మధువు అంటే ఈ యొక్క మద్యము తర్వాత వీటితోటి రెగ్యులర్ గా పూజలు జరుగుతూ ఉండేటి అన్నమాట అప్పుడు అంటే శంకర భగవత్పాదుల వారు రాకన్న మునుపు కామాక్షమ్మ వారి దేవస్థానం అంటే అందరూ భయపడేవారు అక్కడ అంత ఘోరంగా ఏవైతే కనుక వామాచార తంత్రాలు జరుగుతూ ఉండేవి అప్పుడు అక్కడ ఆ అమ్మవారికి ఉన్నటువంటి ఒక పేర్లు ఏంటంటే ఇప్పుడైతే కామాక్షమ్మ వారిని ఏదైతే పేర్లు పెట్టి పిలుస్తున్నామో ఆ అమ్మవారికి ఒకప్పుడు కనుక విపరీతంగా వామాచార తంత్రంలో పేర్లు జరుగుతుండేవి అప్పుడు ఈ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేస్తున్నటప్పుడు ఈ అమ్మవారి యొక్క రౌద్ర రూపము రౌద్ర కళలు చాలా విపరీతంగా ఉండేటివి అప్పుడు పూజ్యులైనటువంటి శంకర భగవత్పాదాచార్యులు రాగానే అందరూ కూడా అక్కడి దేశ రాజులు అప్పటి రాజులు 12వ శతాబ్దంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆయనని పిలిచి ఎట్లా అయినా సరే ఈ అమ్మవారి యొక్క వామాచారం నుంచి బయటకు తీసుకొని రావాలి అమ్మవారిని సౌమ్య స్వరూపంగా మార్చాలి అని చెప్పి శంకరాచార్యుల వారిని ప్రార్థించడం జరిగింది
కాబట్టి అమ్మవారి యొక్క దేవస్థానం గనక ఒకసారి చూస్తే గనక పూర్తిగా శంకర భగవత్పాదుల వారు నడయాడినటువంటి పుణ్యభూమిగా ఇప్పటికీ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సనాతన ధర్మం ప్రకారము కొన్ని వాస్తు శాస్త్రాల కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు కాస్త వైరుధ్యంగా ఈ యొక్క దేవస్థానం లోపల మండపాలు కానీ అన్నీ ఉంటాయి. ఇది భగవత్పాదైనటువంటి శంకరాచార్యుల వారు నియమించినటువంటి నియమాలవి. ఆ నియమాలు ఏంటో ఒకసారి తీక్షణంగా చూద్దాం. అమ్మవారి యొక్క దేవస్థానానికి మొత్తం కూడా నాలుగు ప్రాకారాలు ఉంటాయి. అంటే చుట్టూ వైపున నాలుగు ప్రాకారాలు. ఈ ప్రాకారాలకు నాలుగు గోపురాలు ఉంటాయి. అంటే పశ్చిమ ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము, అదేవిధంగా పూర్వద్వారము. పశ్చిమ ద్వారము సాధారణంగా ఎక్కడైనా సరే దేవస్థానానికి ఈశాన్యం వైపున కొలను ఉంటుంది, అంటే కోనేరు ఉంటుంది. కానీ కామాక్షి అమ్మవారి యొక్క దేవస్థానానికి మాత్రము పశ్చిమ భాగంలో అంటే వరుణస్థానం లోపల అమ్మవారికి వెనక భాగం లోపల ఈ యొక్క కోనేరు అనేది ఉంది. తర్వాత ఏ దేవస్థానంలోనైనా సరే ఈశాన్య భాగం లోపల ఖాళీ స్థలం ఉండాలి, బరువు అనేది ఉండకూడదు. కానీ ఇక్కడ ఈ అమ్మవారి దేవస్థానం లోపల ఈశాన్యం లోపల విశేషమైన మండపాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. అంటే దాదాపుగా 108 స్తంభాలతో కూడుకున్నటువంటి యొక్క మండపం అక్కడ. అక్కడ రెగ్యులర్గా చండీ యాగాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి సంబంధించిన విశేషమైన ఆరాధనలు, పూజలు, వైభవాలు, బ్రహ్మోత్సవాలు, కల్పోత్సవాలు, మాసోత్సవాలు అక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అక్కడనే అమ్మవారికి చాలా ప్రీతిగా శని వృక్షం కూడా అక్కడనే ఉంది. ఇలా అమ్మవారి యొక్క దేవస్థానం లోపలి కనుక చూస్తే కనుక తూర్పు ద్వారంలో నుంచి ఎంటర్ అవ్వాలి. ఇప్పటికీ అమ్మవారి దేవస్థానానికి సంబంధించి దక్షిణ ద్వారాన్ని ఎప్పుడైనా ఒకప్పుడు ఓపెన్ చేస్తారు, కానీ పశ్చిమ ద్వారాన్ని మాత్రం అసలు ఎప్పుడు కూడా ఓపెన్ చేయరు. అలా పశ్చిమ ద్వారము, దక్షిణ ద్వారం, ఉత్తర ద్వారాలు ఎప్పుడు కూడా క్లోజ్గానే ఉంటాయి. ఇవి అమ్మవారి యొక్క దేవస్థానం లోపలికి మొట్టమొదటిగా ఏం జరిగిందట అంటే, ఈ అమ్మవారికి ఏదైతే వామాచార తంత్రాలు జరిగే సమయం లోపల అమ్మవారికి అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత అక్కడ శ్రీచక్రం అనేది ప్రతిష్టాపన చేయబడింది. దుర్వాస మహర్షుల వారు ప్రతిష్టాపన ఇత్యాదులన్నీ కూడా చేసి ఎవరు ప్రతిష్టాపన చేశారనేది కూడా ఇప్పటికీ సస్పెన్సే. అంటే ఎవరికి తెలియదు, ఇదంతా కూడా ఆర్షధర్మ ప్రకారము ఎవరు ప్రతిష్టాపన చేశారన్న విషయం తెలియదు. కాబట్టి అక్కడ అమ్మవారికి దుర్వాసుల వారు అక్కడ స్థానాచారులుగా ఉన్నారు, అగస్త్యుల వారు స్థానాచారులుగా ఉన్నారని కొన్ని అక్కడ ఉన్నటువంటి యొక్క స్థానాలు చూస్తే తెలియవస్తుంది. అలాంటి సందర్భం లోపల విశేషంగా అమ్మవారికి వామాచార తంత్రాలు జరుగుతుండేటప్పుడు అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని తట్టుకోలేక ప్రజలందరూ కూడా చాలా అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారు రాగానే వారిని ప్రార్థన చేసినప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక నియమం చెప్పారు. నేను ఈరోజు, అంటే ఈరోజు అమావాస్య తిథి రాబోతుంది, ఈరోజు అమ్మవారి యొక్క కృష్ణ చైతన్య స్వరూపమైనటువంటి కృష్ణారూపం అంటే నీలివర్ణంలో ఉన్నటువంటి మహాకాళి రూపము తప్పకుండా అమావాస్య రోజు సంచరిస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవాలయ ప్రాకారాన్ని మొత్తము మూసివేయాలి. నేను లోపలికి అడుగు పెట్టగానే దేవాలయ ప్రాకారాన్ని మూసివేయాలి, తర్వాత ఏమేం పూజలు చేస్తాను అనేది చెప్తాను అని చెప్పి ఈ విధంగా వారికి సెలవిచ్చి ఆదిశంకరాచార్యుల వారు బయలుదేరారు. మరి ఏం జరిగింది అమ్మవారితో?